బల భ్రామకం. ఒక వస్తువుపై రెండు సమాన పరిమాణం కలిగిన బలాలు ఒకే సమయంలో వ్యతిరేక దిశలో పనిచేస్తే ఆ వ్యవస్థను బలయుగ్మం అంటారు. ఆ వ్యవస్థలో ఏదైనా ఒక బల పరిమాణము మరియు ఆ రెండింటి మధ్య ఉండే దూరాల లబ్ధాన్ని బలయుగ్మ భ్రామకం లేదా బల భ్రామకం అంటారు. దీనిని టౌతో సూచిస్తారు. టౌ ఈజ్ ఈక్వల్ టు ఒక బల పరిమాణం ఇంటూ లంబదూరం. టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్. దీనికి ప్రమాణాలు న్యూటన్ మీటర్ లేదా కోణీయ ద్రవ్యవేగంలోని మార్పు రేటు ప్రయోగించబడిన బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉండును. టార్క్ అనేది బాహ్యబల పరిమాణానికి సమానంగా ఉండును. భ్రమణ సమతాస్థితి. భ్రమణ సమతాస్థితి అనగా వస్తువు భ్రమణంలో ఉండదు లేదా వస్తువు స్థిర కోణీయ వేగంతో గమనంలో ఉంటే వస్తువు భ్రమణ సమతాస్థితిలో ఉండును. కోణీయ ద్రవ్యవేగం. ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం మరియు లంబదూరాల లబ్ధాన్ని కోణీయ ద్రవ్యవేగం అంటారు. అనగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ పి. కణాల వ్యవస్థ కోణీయ ద్రవ్యవేగం వ్యవస్థలోని విడివిడి కణాల కోణీయ ద్రవ్యవేగం సదిశల మొత్తానికి సమానం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎల్ఐ. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ఐ ఇంటూ పిఐ. వి వేగంతో ప్రయాణిస్తున్న ఎం ద్రవ్యరాశి గల ఒక కణం కోణీయ ద్రవ్యవేగ పరిమాణం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి సైన్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంవి సైన్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్ సైన్ థీటా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే. కానీ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్డబ్ల్యూ కనుక ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఆర్డబ్ల్యూ ఇంటూ ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ డబ్ల్యూ. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐడబ్ల్యూ. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. ఇచ్చట ఐ జడత్వ భ్రామకం. అనగా వస్తువు కోణీయ ద్రవ్యవేగం దాని యొక్క జడత్వ భ్రామకానికి అనులోమానుపాతంలో ఉండును. లేదా కోణీయ ద్రవ్యవేగం జడత్వ భ్రామకం మరియు కోణీయ వేగాల లబ్ధానికి సమానమగును. కోణీయ ద్రవ్యవేగం మరియు టార్క్ల మధ్య సంబంధం. కోణీయ ద్రవ్యవేగంలోని మార్పు రేటు దానిపై ప్రయోగించబడిన బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటూ బలభ్రామకం పనిచేసే దిశలో ఉండును. టౌ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. టౌ ఈక్వల్ టు డి బై డిటి ఇంటూ ఐడబ్ల్యూ. టౌ ఈక్వల్ టు ఐ ఇంటూ డి బై డిటి ఇంటూ డబ్ల్యూ. దేర్ఫోర్ టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డిటి. అనగా వస్తువుపై పనిచేసే టార్క్ దాని జడత్వ భ్రామకం మరియు త్వరణాల లబ్ధానికి సమానం. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. భ్రమణం చెందుతున్న వస్తువుపై పనిచేసే ఫలిత టార్క్ శూన్యమైతే ఆ వ్యవస్థ కోణీయ ద్రవ్యవేగం పరిమాణంలోనూ మరియు దిశలోనూ స్థిరం. టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. టౌ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0. అనగా ఎల్ స్థిరం. అనగా కోణీయ ద్రవ్యవేగం స్థిరం. మొదటి ఉదాహరణ. నాట్యం చేసే నర్తకుడు తన చేతులను బయటకు చాపడం వలన లేదా లోనికి ముడుచుకోవడం వలన తన కోణీయ వడిని తగ్గించుకొనుట లేదా పెంచుకోవడం జరుగును. రెండో ఉదాహరణ. ఈత కొలనులో దూకే వ్యక్తి దూకుతున్నప్పుడు తన చేతులను మరియు కాళ్లను శరీరం నుంచి దూరంగా చాపుతూ మార్గ మధ్యలో అతడు చేతులు కాళ్లను దగ్గరగా ముడుచుకోవడం వలన కోణీయ ద్రవ్యవేగం పెరుగును. దీనివలన అతడు గాలిలో భ్రమణాలు చేయుచు నీటిని సమీపించినప్పుడు కాళ్లను చేతులను బయటకు చాపితే జడత్వ భ్రామకం పెరిగి కోణీ వేగం తగ్గును. మూడో ఉదాహరణ. స్కేటింగ్ చేస్తున్న వ్యక్తి తన కాలి బొటనవేలు ఆధారంగా భ్రమణం చేయటం.